కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మా జీవితాలకు అవసరమైన అమూల్యమైన సంగతులు మీ వాక్యము నుండి మాకు నేర్పించమని, మేము చదువుకున్న సంగతులలో నుండే మాకు విలువైన లోతైన ఆశ్చర్యకరమైన సంగతులు బయలుపరచమని మీ బిడ్డల పక్షంగా ప్రార్థిస్తున్నాను నాయన. ఏ సంగతులైతే మీ బిడ్డలకు తెలియజేయ సిద్ధపడి నిలుచున్నాను, ఆ సంగతులు మీ బిడ్డలకు వివరించి చూడగా వినగలిగే చెవులను గ్రహించగల మనస్సును వారికిని సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకును అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనకు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఒక తండ్రికి ఎంతమంది బిడ్డలున్నా ఆ బిడ్డలలో చిన్నవాని మీద ప్రేమిక ఉంటుంది, అవునా? అలాగని మిగిలిన వారి మీద ప్రేమ లేదని కాదు, కానీ తండ్రికి పుట్టిన బిడ్డలలో చివరి వాడిపై తల్లికి కానీ తండ్రికి కానీ అమితమైన ప్రేమ ఉంటుంది. ఆడపిల్లైనా మగపిల్లడైనా చిన్నవాడికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. నేను ముందు పుట్టాను కదా, అన్నీ చెల్లికే కొంటున్నారు, అన్నీ తమ్ముడికే కొంటున్నారు అని వాడు ఏడుస్తూ ఉంటాడు పెద్దోడు. అయినా చెల్లి కదరా, చిన్నపిల్ల కదరా, తమ్ముడు కదరా, చిన్నోడు కదరా అని సర్ది చెప్తూ ఉంటారు, నిజం. అలాగే ఇస్రాయేలు అనే యాకోబు గారికి సంతానం ఎంతమంది చెప్పాలి? 13 మంది ఒక ఆడపిల్ల కదా, గుర్తొచ్చింది. ఒకనొక సమయంలో వాళ్ళందరూ గొర్రెలు మందలు మేపుతారు కదా, వారు గొర్రెలు కాపరులు కదండి. ఆ మందలు మేపుతున్న సమయంలో చిన్నవాడైన యోసేపు, బెన్యామీన్ కంటే పెద్దవాడు, మేబీ అప్పటికి బెన్యామీన్ పుట్టలేదేమో అని నేను అనుకుంటున్నాను. మీకు సందర్భం మీకు ఇప్పుడు చెబుతాను, అర్థమవుద్ది మీకు. ఆదికాండము 37వ అధ్యాయము. యోసేపు గురించి రాయబడిన సందర్భంలో మొదటి వచనం నుంచి చూద్దాం దేవుని బిడ్డలారా. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించాను. యాకోబు వంశావళిది యోసేపు 17 ఏండ్లవాడు. ఎంత వయసు అట యోసేపుకి? 17 ఏండ్లు. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. 4వ వచనం, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి, సహోదరులు యోసేపు మీద పగబట్టారట. ఎవరు? సహోదరులు పగబట్టారట యోసేపు మీద. ఎందుకు? మా నాన్న అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందులో ఇంకొక కారణం ఉంది. ఈ తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, అన్నలు చేసే ప్రతి చెడు కార్యాన్ని తండ్రికి వచ్చి చెప్పేస్తున్నాడు. ఆ పై వచనాలు 3వ వచనాల్లో ఉన్న సందర్భం, అంటే అన్ని వచనాలు చదివించలేక నేను నోటి మాటతో చెప్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 37వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన అన్నలు చేసే పనులు చెడు సమాచారం అంతా తీసుకొచ్చి నాన్నకు చెప్తున్నాడు, నాన్న అన్నయ్యలు ఇలాగా అని చెప్తున్నప్పుడు తండ్రి వాళ్ళని గద్దిస్తున్నాడు. ఇదిగా మా సంగతులను చెప్పేస్తున్నాడు నాన్నకి, నాన్నేమో అతని మాటే వింటున్నాడు, వాడి మాటే వింటున్నాడు నాన్న అని తమ్ముడి మీద పగబట్టేశారండి. సహోదరులు పగబట్టారట
ఎందుకు గుర్తు చేశానంటే దేవుని బిడ్డలారా, యోసేపు యథార్థవంతుడిగా ఉన్నాడు. యోసేపు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడిగా ఉన్నాడు. నీవు యథార్థవంతుడిగా ఉన్నంత కాలం నీ చుట్టూ ఉన్న సమాజం నీ మీద పగబడుతుందని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. చాలామంది అంటూ ఉంటారు, ఇంత మంచోడివైతే ఎలా బతుకుతారు అను, ఇంత మంచోడివైతే అంటే దాని అర్థం ఏంటి, కాస్త కూస్తూ చెడిపోరా బాబు అని అంతేనా కదా. ఇంత మంచివాడివైతే నువ్వు ఎలా బ్రతుకుతావురా అన్నారంటే అర్థం ఏంటి, అబ్బాయి అబ్బాయి ఈ లోకంలో అంత మంచితనం పనికిరాదు అబ్బాయి అంటూ ఉంటారు. అంటే ఏంటి దాని అర్థం, ఈ లోకంలో మంచిగా బ్రతికితే సహించదు సమాజం. ఎందుకు సహించదు బాబు, ఈడొక్కడే నీతిమంతుడు మరి ఎలా అంటారు, ఇది ఒక్కతే నీతిమంతురాలు, ఇటు నీతిగా ఉన్న తప్పేనా, యథార్థంగా ఉన్న తప్పేనా ఉంటారండి. స్నేహితులందరూ వారిలో ఉన్న ఇద్దరు స్నేహితులను ఎలాగైనా ఈసారి వాళ్ళకి మందు తాగించాలని బీరు తాగించాలనుకున్నారండి. వాళ్ళు ఏం తాగరు, తాగించాలనుకున్నారండి. మొత్తానికి ఏం చేశారో తెలీదు. ఒకనొక సమయంలో బర్త్డే రోజు ఆ కేకులో మత్తు మందు కలిపేసి ముందుగా కేక్ తినిపించగానే వాడు కళ్ళు తిరిగేలాను ఆ సమయంలో పట్టించేశారండి. ఏం జరిగిందో తెలుసా, స్పృహ కోల్పోయి చనిపోయాడు స్నేహితుడు. పుట్టినరోజు నాడే డెత్ డే అయిపోయింది. ఎందుకంత ఇది, వాడు తాగడుక ఎందుకు తాగించాలి, ఈడొక్కడే మంచోడు మరి మేము చెడ్డోళ్ళు. అవునండి, పరీక్షల రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరైనా ఫెయిల్ అయిపోయారనుకోండి, ఫెయిల్ అయిపోయినప్పుడు నేను ఫెయిల్ అయిపోయానని బాధ కంటే ఎవడో పాస్ అయ్యాడని బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. తనతో పాటు తోడు ఇంకొకరిని వెతుక్కుంటూ ఉంటారు, ఈ వీధిలో ఎవరు ఫెయిల్ అయిపోయారు, ఎరా ఎందుకురా ఫెయిల్ అయిపోయావంటే నాన్న బాగా చదవలేదండు, నేను ఒక్కనేనేంటి, అదిగో ఆ ఇంట్లో వాడు కూడా ఫెయిల్ అయిపోయాడు అంటాడు. అంటే అర్థమేంటి, మనిషి స్వభావం ఏంటంటే దేవుని బిడ్డరా, సొంత సహోదరులే నాన్న తమ్ముడిని ఎక్కువ ప్రేమించబట్టి అతడు యథార్థవంతుడిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బట్టి పగబట్టారట. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధట. కన్నింగ్ మైండ్ ఉన్నవారిని సమాజం ఎక్కువ ప్రేమించినట్టుగా ఉంటుందండి, ప్రేమించరు అది నిజం కాదు. అలాంటి వారికి సమాజంలో చోటు ఎక్కువ ఉంటుంది, కపటులకు ఎక్కువ చోటు ఉంటుంది, యథార్థవంతులకు చోటు ఉండదు. చదువుదామండి, ఇంకా చదువుదాం. పగబెట్టారట. నెక్స్ట్ ఇంకోటి, యోసేపు గారికి కలలు కనే ఒక వరం ఉందండి. దేవుడు అతనికి ఆ వరం ఇచ్చాడు, ఒక కళ కంటాడు. ఆ కళ 7వ వచనంలో చెప్పబడింది, చూడండి ఒక్కసారి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పిన. వాళ్ళ అన్నయ్యలతోనే చెప్తున్నాడు. ఇంతగా వాళ్ళ అన్నయ్యలు తనపై పగబెట్టారన్న సంగతి యోసేపు గారికి తెలీదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నాడు, ఇదిగో పనలు కడుతుంటే నా పనులు లేచి నిలబడింది. పన అంటే తెలుసు కదండి, కోత కోసినప్పుడు పనులు ఉంటాయి కదా, మిగిలి మీ పనులన్నీ కూడా సాష్టంగ పడ్డాయి, నా పని ఒక్కటే లేచి నిలబడింది అనగానే అంటే ఏంట్రా, మేమంతా నీకు నమస్కారం చేస్తామా, మళ్ళీ పగబెట్టారటండి. 5వ వచనం చూడండి, తర్వాత 8వ వచనంలో కూడా ఉంది ఆ విషయం. 5వ వచనం చదువుదాం. ఇప్పుడు యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా, పైన చదువుకున్న వచనమే, వారు అతని మీద మరీ, ఆ 8వ వచనంలో మరింత పగబెట్టిరి అని ఉంటుంది, మరింత పగబెట్టారట. ఆ కళ చెప్తే ఆయన ఏం తప్పు చేశాడండి, ఆ కళ వచ్చిన కళ చెప్పాడు, తప్పేముంది అంటే అసూయ అండి. 11వ వచనం ఇప్పుడు చదవండి, 11వ వచనం, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. దీనికంటే ముందు ఏం జరిగింది, మరొక కళ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో కలిపి చెప్తున్నాడు, నాన్న ఒక కళ వచ్చింది, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు. ఈసారి నాన్న కూడా గద్దించాడు, యాకోబు గారు కూడా. ఏమండి, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఆ పై మాటలు అనుకుంటాడు, గద్దించానన్న మాట ఉంది చూసారు,
తండ్రి కూడా గద్దించాడట. అసూయపడిరి సందర్భం ఎందుకు చెప్పానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. ఈరోజు సమాజం ఎలా ఉందంటే ఈనాటి మనుషుల మనస్తత్వాలకు కూడా ఆనాడే దేవుడు ఇలా ఉంటాయి మనస్తత్వాలని చెప్పేశాడండి. అందుకే మొదటి రోజు ఒక మాట గుర్తు చేశాను, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు. మా దేవుని వాక్యం ఎంత గొప్పది. మనుషుల మనస్తత్వాలు ఇవా. అనుభవించాక కాదు తెలుసుకోడు, అనుభవించక ముందే నువ్వు తెలుసుకోవాలని నీ చేతులు పెట్టాడు మనుషుల స్వభావం ఇది అని. ఎంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. మనస్తత్వ శాస్త్రం అండి బైబిల్, మానవ మనస్తత్వ శాస్త్రం ఇది. ఎప్పటి సందర్భం ఇది? ఎప్పటి సందర్భం? వేల సంవత్సరాల క్రితమే నేటి మనుషుల తత్వాన్ని కూడా ఆనాడే మనుషులలో కనబడిన సందర్భాన్ని ఈనాడు మనం చదువుకోవడానికి కూడా దాచి ఉంచాడు దేవుని బిడ్డలారా. యథార్థంగా బ్రతికిన సహోదరుడు, ఉన్నతంగా కనబడిన బంధువులే, రక్త సంబంధికులే, సహోదరులే వార్వలేక అసూయ పడతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఉంటారు, ఎదుగుతుంటే వారవలేనితనం, అభివృద్ధి చెందుతుంటే పడగొట్టాలనే ప్రయత్నం. ఎవరు? బంధువులే, స్నేహితులే. ఇక్కడ సొంత అన్నలే. తమ్ముడికి ఇంత ఇలాంటి పరిస్థితి కలలో కనబడిందండి. కలలో కనబడిన సందర్భమే జీర్ణించుకోలేకపోతున్నారండి వీళ్ళు. రియల్గా కాదు ఇది, కలలో కనబడుతుంది. కలలో కనబడింది చెప్పాడు, జీర్ణించుకోలేకపోయారు. ఏం చేశారో తెలుసా? చంపేయాలని చూశారండి తమ్ముడిని. ఏం చేయాలని చూశారు? చంపేస్తారా? ఉన్నతంగా ఎదుగుతుంటే చంపేస్తారా? అభివృద్ధి చెందుతుంటే చంపేస్తారా? తమ వారి కంటే గొప్పగా కనబడితే నాశనం చేసేస్తారా? తమకంటే అధికంగా యథార్థంగా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే గిట్టదా? గిట్టదండి. తోటి సోదరులే, బంధువులే, రక్త సంబంధికులే, ఆత్మీయులే అణచివేయాలని చూస్తారు దేవుని బిడ్డలారా. నా జీవితంలో నాకు ఎన్నో జరిగాయండి అలాంటివి, ఎన్నో ఎన్నో నిస్వార్థమైన సేవ చేశానండి. 22 ఏళ్ళు అనుకుంటా ఇప్పటికి. నిస్వార్థమైన సేవ దేవుని బిడ్డలారా. ఎందరినో నిలబెట్టాను దేవుని బిడ్డలారా, ఎందరినో. వారు దేవుని పనికి సహకరిస్తుంటే, సహకరిస్తున్న వారు వీళ్ళు ప్రభు కొరకు నిలబడాలి, వారు కూడా పరిచయం చేయాలి, నాలాగ వారు వాక్యం చెప్పాలి అని ఎందరికి ఎన్నో అవకాశాలు కల్పించానండి, ఎందరికి ఎన్నో వేదికలు ఇచ్చాను దేవుని బిడ్డలారా. కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత, కనబడిన తర్వాత, నిలబడిన తర్వాత ఎన్ని వెన్నుపోట్లో తెలుసా? ఒకటి కాదు, ఎన్ని వెన్నుపోట్లో, ఎన్నో ఏండ్లు మానసిక సంఘర్షణకు లోనయ్యానండి నేను. నేటికి అనుభవిస్తున్నాను అలాంటి సంఘర్షణ నేటికి. అందుకే ఇలా ఉంటారు మనుషులను గమనించిన సేవకులు. ఏం చేస్తారో తెలుసా? ఎవరికి వేదిక ఇవ్వరు, ఎవరికి వాక్యం చెప్పడానికి ఇవ్వరు. తాడేపల్లి గుడిలో జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను దేవుని బిడ్డలారా. భక్త సింగర్ ఫెలోషిప్ పేరేంటండి? హెబ్రోన్. హెబ్రోన్ సహవాసంలో దైవజనులు, ఇద్దరు కుమారులు, ఒక కూతురు అండి దైవజనులకి. కష్టపడి సంఘాన్ని కట్టుకున్నాడండి ఆయన. సుమారు 120 మంది వరకు ఉంటారు సంఘబిడ్డలు. ఎక్కువగా ఆసక్తి కనబడే ఒక యవ్వనస్తుడు ఎక్కువగా అన్ని పనులు చేస్తున్న సమయంలో గుడ్ ఫ్రైడేకి సిలువపై మాటలు చెప్పడానికి ఇస్తారు చూసారు. అలా అందరికి ఇచ్చిన మాటలు ఆ యవనస్తుడు అందరికంటే కొద్ది బాగా చెప్పాడని సేవకుడు ఎంకరేజ్ చేశాడు. ఎంకరేజ్ చేసేసరికి ఇంక కొద్ది దగ్గర అయ్యాడు సేవకునికి. అన్ని పనులు చేస్తున్నాడు అయ్యగారు, నేను కూడా వాక్యం చెప్తాను, మంచిది మంచిది, ఎంకరేజ్ చేద్దాం యవనస్తులు అనుకున్నాడు దైవజనుడు. అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత ఒక వారం, 2 వారాలు, 3 వారాలు మెల్లగా ప్రజలకు దగ్గర అయ్యాడు. విశ్వాసులకు, విశ్వాసులతో పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టాడు. మాటలు 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 ఏమండి, అలా 2 వారాలు, 3 వారాలు, 5 వారాలు, 3 నెలలకు సంఘాన్ని 2 ముక్కలు చేసేసాడు. 120 మందిలో 70 మందిని తీసుకెళ్ళిపోయాడు. ఎవరు వస్తాడు?
ఏంటి ఈ వారం ఇంతమంది రాలేదు, నెక్స్ట్ వారం ఇంతమంది రాలేదు, కంగారు పడుతున్నారు అయ్యగారు. తెలిసింది పలానా యవనత్తుడు పలానా చోట సంఘం పెట్టేశాడు. ఆ విషయం తెలియగానే సావుకునికి పరాలసిస్ వచ్చేసిందండి పాపం. పరాలసిస్ ఇప్పటికి కోలుకోలేదండి, ఇప్పుడిప్పుడే జస్ట్ కోలుకుంటున్నాడు ఆయన. ఇద్దరు కుమారులు మానసిక వికలాంగులు, కుమార్తెకి ఇంకా వివాహం అయిందో లేదో తెలియదు. 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన ఇది. దేవుని బిడ్డలారా, ఆయన చేసిన తప్పేంటి? ఎంకరేజ్ చేయడం ఆయన చేసిన తప్ప, నిలబెట్టడం ఆయన చేసిన తప్ప కాదండి. అందుకే సేవకులు ఈరోజు ఎవరికి వేదిక ఇవ్వడం లేదు, వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వరు. ఏ సంఘంలో వాడుకుంటారు, ఆ పని చేయాలన్నట్టు పెడతారు. కానీ ఎంకరేజ్ చేసే కొలది ఆ మంచితనాన్ని కూడా అలుసుగా తీసుకునే పరిస్థితులు చోటు చేసుకునేది ఏమని బిడ్డలారా. సమాజంలో మంచిది అప్పగించినప్పుడు చక్కగా వారి సేవ చేసుకుంటూ కృతజ్ఞతగా ఉంటే చాలా సంతోషం. కానీ కష్టపడి నిజంగా ఈరోజు వరకు నేను చెబుతున్నానండి, ఈరోజు వరకు సొంత బిల్డింగ్ కానీ సొంత స్థలం కానీ నేను పరిచయం చేసిన ఏ ప్రాంతంలోనూ నిలబెట్టలేదండి. ఎందుకు తెలుసా? అక్కడ నేను సంఘం ప్రారంభించిన తర్వాత కొన్నేళ్లకు అక్కడ తయారైన వారికి అప్పగించి ముందుకెళ్ళిపోదామన్న ఆలోచనతో. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎలాగో అన్నయ్య ఇక్కడ ఉండడు, మాకు అప్పగించిదే కదా, కృతజ్ఞతగా ఉందాము అని అనుకోవాలి. అనుకోరు. మొత్తానికి అన్నయ్యనే కనపడకుండా చేసేయాలనుకున్న వారు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారు. నా జీవితంలో ఏంటి, వారికి నేను చేసిన ద్రోహం ఏంటి అని అంటే ఏం లేదండి. వారు చేసే ప్రతి ఆలోచనకు నేను ఎక్కడ అడ్డుపడుతానన్న భయం, నాకు చెప్పి చేయాలి కదా అంటానని భయం. మరి ఆ మాత్రం చెప్పరండి. వినయ్ జోసఫ్ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు సంఘాలు 5 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన సొంత నిర్ణయం తీసేసుకున్నాడు అనుకోండి, సంఘాల మీద ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు సార్ చెప్పండి, ఏం చేస్తారు? మరి అప్పగించిన దైవజనుడు, నిలబెట్టిన దైవజనుడు ఆయనకి చెప్పి చేయాలిగా. వద్దంటాడా పోని, నాన్న ఉపవాస ప్రార్థనలు పెడదాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోడు, వద్దంటాడా? అంటే వాళ్ళకి అలవాటు కనుక. నాన్న సభలు నిర్వహిద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు వద్దంటాడు ఆయన అనండి. దేవుని పట్టలారా, ఎందుకు గుర్తు చేశానంటే తోటి సహోదరులే, సొంత వారే ఓర్వలేని పరిస్థితి, అసూయపడే పరిస్థితి, పగబట్టే పరిస్థితులు ఉంటాయి అని చెప్పడానికి యోసేపు గారి జీవితం నిదర్శనం. ఏం చేయాలనుకున్నారట? చంపేయాలనుకున్నారండి. చూడండి ఏం జరుగుతుందో. కిందకు చూద్దాం దేవుని పట్టలారా, 18 వచనం చూద్దామండి. తండ్రి ఏం చేస్తాడంటే వెళ్ళు అన్నయ్య దగ్గరికి వెళ్ళని పంపిస్తాడు. మందను కాస్తున్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు యోసేపు దగ్గరకు రాకమనుపు వారు దూరము నుండి అతనిని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. ఏం చేయాలని చూస్తారంటే చంపేయాలనుకున్నారట. 21వచనం, రూబే నా మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించాను. రూబేను పెద్ద కొడుకు. తర్వాత అతన్ను పట్టుకొని 24వచనం చూద్దామండి. ఇప్పుడు చంపొద్దు, ఆ గుంటలో పడేసేద్దా, ఏదో కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నాడు పెద్దోడు. చిన్నోడు కదా, చిన్నోడిని కాపాడాలని ప్రయత్నం పెద్దోడు చేస్తున్నాడు. 24వచనం, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవి. ఎంత వయసు అండి యోసేపు గారికి? 17 ఏండ్లు కదా. 17 ఏండ్లు ఈ సమయంలో అన్నయ్యలు కలిసి ఒక గుంటలో వేసేసారండి, పట్టుకుని లాక్కుని వెళ్ళి గుంటలో వేసేసారండి. ఒక్కసారి ఆ సన్నివేశం పిక్చరైజ్ చేసుకోండి. అన్నయ్య నన్ను ఏ ద్రోహం చేశాను అన్నయ్య మీకు, అన్నా నేను ఏ కీడు చేశానన్నా మీకు, మీకంటే చిన్నవాడిని అన్నా నేను, నన్నెందుకన్నా ఈ గుంటలో పడేసేస్తున్నారు, నన్నెందుకన్నా ఇలా చేయాలని చూస్తున్నారు. ఏడ్చుండడా, బ్రతిమాలుండడా, ఇక్కడ రాయబడలేదని లేదనుకుంటున్నారా? ఆ మాట చూద్దాం, ఒకసారి చూద్దాం, ముందుకు సాగుదాం, మళ్ళీ ఇక్కడికి వద్దామండి. బ్రతిమాలాడిన సంగతి తర్వాత వాళ్ళు తెలుసుకున్నారండి, తర్వాత తెలుసుకున్నారు. 42వ అధ్యాయం ఆదికాండము 21వ వచనం చూడండి దేవుని బిడ్డలారా.
21వ వచనం 42వ అధ్యాయము. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము, అతడు మనలను బ్రతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచి బ్రతిమాలుకున్నాడటండి. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నన్ను పడేయొద్దు అన్నయ్య. అన్నయ్య మీరంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య, మీరంటే నాకు చాలా ప్రేమ అన్నయ్య. 17 ఏండ్ల పాటు అన్నయ్యల చెంత ఉన్నప్పుడు, 17 ఏండ్ల పాటు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆన్నలే గుంటలో పడేసేస్తుంటే ఆ వేదన ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎంత వేదన చెందుంటాడు ఒక్కసారి ఆలోచించండి. గుంటలో పడేసేసారు, నీళ్లు లేని గుంటలో పడేసేసారు. ఏడుస్తున్నాడు, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నన్ను కాపాడండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య నన్ను రక్షించండి అన్నయ్య, నన్ను వదిలిపెట్టేయకండి అన్నయ్య, నన్ను వదిలిపెట్టి ఏ దుష్ట మృగము ఏ క్రూర మృగము నన్ను చంపేస్తుంది, ప్లీజ్ అన్నయ్య నన్ను కాపాడండి అన్నయ్య. ఎంతగా ఏడ్చుంటాడు యోసేపు ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి ఎడల పగబెట్టుకుని మనం అతనికి ఏదో కీడు తలపెట్టాలనుకుంటాం, కానీ ఆ పగబెట్టి కీడు తలపెట్టినప్పుడు అవతల వాని పరిస్థితి ఒక్కసారి ఊహించండి. అతడు కూడా మన సహోదరుడే కదా, అతడు కూడా మనలాంటి మనిషే కదా, అతడు కూడా మనలాంటి మనసున్నవాడే కదా, పైగా చిన్నవాడు. ఆలోచించండి, ఎందుకోనండి మనుషుల మధ్య ఈ తారతమ్యాలు, ఒకరిని చూచి ఒకరికి అసూయ ద్వేషాలు ఎందుకు? మనం ఏదైనా అపకారం తలపెట్టినప్పుడు, మనం ఏదన్నా కీడు తలపెట్టినప్పుడు, అతని ఎడల మనము వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అవతల వ్యక్తి ఎంతగా గాయపడతాడో ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? ఆలోచించమండి. ఊరికే వాళ్ళ గురించి పక్క వాళ్ళ దగ్గర చెడుగా మాట్లాడతాం, ఊరికే వాళ్ళ గురించి చెడ్డగా చిత్రీకరించేస్తాం, ఊరికే వారి ఎడల ఏదో కీడు తలపెడతాం. దేవుని బిడ్డలారా, 2008-2009 ప్రాంతాల్లో అప్పటికే నేను బహుబలంగా వాడబడుతున్నానండి. 2006 నుండి 2010 వరకు విస్తారమైన పరిచర్యలు అప్పటికే నేను బాగా వాడబడుతున్నప్పుడు సోషల్ మీడియా లేదు. అప్పుడు మోక్ష మార్గం అనే లోకల్ టీవీ ఛానల్, దేవోక్తి అనే క్రిస్టియన్ ఛానల్స్ ఉండేవండి. ఎవ్రీడే నా ప్రసంగాలు టీవీలో వచ్చేయండి. విపరీతమైన సభలకు తిరిగేసేవాడిని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆ సమయాలలో రావులపాలెంలో బస్ ఎక్కి ఎక్కడ కాకినాడ దగ్గర వికే రాయపురం అనే ఊరు వాకింగ్ చెప్పడానికి వెళ్ళేవాడినండి. వెళుతూ బలభద్రపురం, వేట్లపాలెం, వికే రాయపురం ఆ మూడు ఊర్లలో వాకింగ్ చెప్తూ వెళ్ళేవాడినండి. ఆ సమయంలో అక్కడ ఆసక్తి కలిగిన తమ్ముళ్ళను, ఒక తమ్ముడిని నేను సమాజానికి బాగా పరిచయం చేశాను. నా ప్రక్కనే నా వేదికిచ్చి, అరే అందరూ ధృవీకరిస్తున్నారు ఈ తమ్ముడిని, లేదు చాలా పట్టుదల గలవాడు, ఇతను నిలబెట్టాలని ఒక 1 ఇయర్ పాటు నేను వెళ్ళే ప్రతి సభలో నాకు ముందుగా వాక్య సందేశం చెప్పడానికి అవకాశం ఇచ్చాను. ఏం ఆలోచించుకున్నారేమో తెలియదండి. 2011 జనవరి ఒంగోలులో ఇలాంటి దైవవాక్య సదస్సు 10 రోజుల సదస్సులో ఉన్నాం. జైశాలి పీడి సుందరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్నాను కదండి. ఒకనొక రోజు పగటి కాలంలో, 3వ రోజు అనుకుంటా, విజయ్ ఎక్కడున్నాడో పిలిపించండి అని కబురు పంపించాడు ఆయన. ఏంటి డాడీ పిలిచాడు, పరుగుని వెళ్ళాను. విజయ్ నేను అడిగిన దానికి ఎస్ఆర్ నోట్ చెప్పాను. ఏం డాడీ ఏం జరిగింది? ఎస్ఆర్ నో మాత్రమే నువ్వు చెప్పాలి, ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు అన్నాడు. ఏంటో చెప్పండి డాడీ, నువ్వు పలానా వారి గురించి ఇలా మాట్లాడావట డాడీ, నేను అలా షటాప్ చేస్తాను అన్నాడండి ఆయన. ఎస్ డాడీ, నేనేం మాట్లాడానో వివరించుకోవడానికి నాకు సమయం ఇవ్వలేదు, గెట్అవుట్ ఫ్రమ్ మై హియర్ అన్నాడండి ఆయన. నా ఎదురు నుంచి వెళ్ళిపోను పక్కకన్నాడు. నేను పక్కకు వచ్చేసిన తర్వాత ఆయన ఏమన్నారు తెలుసా, ఇక మీదట విజయని ఎవ్వరూ పిలవద్దు, నా భవిష్యత్తు మీద దెబ్బ కొట్టేశారండి ఆ రోజు, నా కష్టం మీద దెబ్బ కొట్టేశారు ఆ రోజు, నా భవిష్యత్తుని పాడు చేసేసారండి ఆ రోజు. నేను ఎవరినైతే నిలబెట్టిన ఆ సహోదరుడే నా మీద లేనిపోని నిందలు మోపి ఆయన మనసులో నా మీద ఒక చెడ్డ ముద్ర వేసేశాడు.
వన్ ఇయర్ పాటు నాతో పాటే తిప్పుకున్నాను నేను అతన్ని. నన్ను నాకు ముందు వేదికిచ్చా నా తమ్ముడని, నా ప్రియమైన తమ్ముడని చెప్పేవాడిని. ఇక్కడేంటి దేవుని పెట్టలేరా? దేవుడు విడిచిపెట్టలేదు. మరలా నిలబడ్డాను, మరలా నిలబడ్డాను, మరలా నిలబడ్డాను, మరలా నిలబడ్డాను. అంతం చేసేయాలనుకున్నారండి. ఆ సమయంలో నేను ఎక్కడ పరిచర్య చేసినా ఫోన్ చేసి చెప్పేసేవారు. దుబాయ్ నుంచి ఫోన్ చేసి డేట్ అడిగారు. డేట్ ఇచ్చేసిన వారం రోజులు డేట్లు ఇచ్చేసిన దుబాయ్. వారం రోజులకు మరలా ఫోన్ వచ్చి నా డేట్లు క్యాన్సిల్ చేశానన్న. ఎందుకు క్యాన్సిల్ చేశారు డేట్లు? మీకంటే ముందు ఒక ఆయన వచ్చారన్న, ఆయన మీ గురించి చాలా చెడ్డగా చెప్పాడన్న. ఇక్కడే ఈ జిల్లాలో ఉంటాడు ఆయన. మీరు మంచోళ్ళు కాదంటమ్మా. ఈ ఏమన్యాయం చేశాం? ఎవరిని దోచుకున్నా? ఎవరికి ఏమన్యాయం చేశాను? ఎవరు కొంప కూల్చాను? ఎవరిని చేర్చాను? లేదు, ఎదగడం ఇష్టం లేదు. చాలా ఫాస్ట్గా ఉండేవాడిని అండి, చాలా స్పీడ్గా. కుటుంబాన్ని లెక్క చేసేవాడిని కాదు, భార్య బిడ్డలు లెక్క చేసేవాడిని కాదు, పరిస్థితులను లెక్క చేసేవాడిని కాదు. పరిచర్య అంటే పరుగో పరుగు. అంత వేగంగా వెళ్ళే నా ప్రయాణంలో నా పరిచర్యను కోలతో చేసేవారండి. ఎక్కడ పడితే అక్కడ నా అనుకున్న సహోదరులు, ఎవరు బయట వాళ్ళు కాదు, నా అనుకున్న సహోదరులు గుంటలో పడేసేసారండి యోసేపును. అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా నన్ను కాపాడండి అన్నా, నన్ను కాపాడండి అన్నప్పుడు మొత్తానికి మరలా ఏమనుకున్నారో తెలియదు. చంపేస్తే ఏం కలిసి వస్తుంది? అలా మిద్యానీయులు వెళుతున్నారు, ఇస్మాయిలీలు వెళ్తున్నారు, అమ్మేద్దాం. అమ్మేశారండి, అమ్మేశారు. కొన్ని రోకలకు అమ్మేశారు. వాళ్ళకి అప్పగించేసినప్పుడు అలాగే చూస్తున్నాడు అన్నయ్యని యోసేపు. అన్నయ్య 17 ఏళ్ళ బంధం ఆ రోజుతో తెగిపోబోతుంది. అమ్మేస్తున్నారు, వేరే దేశంలోకి అమ్మేశారు, దాసుడిగా అమ్మేసి బానిసగా వెళ్ళిపోవాలి. ఇక మళ్ళా తిరిగి వచ్చే ఛాన్స్ ఉండదు. అలాగే చూస్తే ఎంతగా కురుంగిపోయి ఉంటాడు ఆ 17 ఏళ్ల వయసులో. ఆ నిండు యవ్వనస్తుడు ఎంతగా కురుంగిపోయి ఉంటాడు ఆ పరాయి దేశస్తులకు అమ్మేసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. దేవుని బిడ్డలారా, యోసేపు జీవితం ఏమైపోయిందో, ఎంత వేదన చెందాడు, ఎంత వేదన చెందాడు. సరే అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తు దేశంలో పోతీఫర్ అనే ఆ రాజ సంరక్షకుడు అనుకుంటా, 39 చదువుదామండి. ఆదికాండము 39వ అధ్యాయం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక యవనస్తుడికి పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయిలీ అతనిని కొనెను. వీళ్ళు కొనుక్కున్నారు, మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? ఐగుప్తీయునికి అమ్మేశారు. అక్కడ దేవుడు అతనికి కాపుదలిచ్చాడు. ఎంత వేదన తన కుటుంబీకుల నుంచి దూరమైనప్పుడు అనుభవిస్తామో. అప్పుడప్పుడు చిన్నపిల్లలు చూడండి, స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు, స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైనా హాస్టల్లో జాయిన్ చేసామనుకోండి, వాళ్ళ బాధ చూడాలండి. నిజమండి, వాళ్ళ బాధ. నన్ను డాడీ డాడీ అని చాలా గర్వంగా పిలుస్తాడండి చిన్నవాడు. ఉన్నాడాడు, వాడికి నేనే పేరు పెట్టాను జ్ఞానసుందర అని. నేను డాడీ అంత టోన్ అయిపోతాను, నన్ను డాడీ అంటారు. డాడీ అంత టోన్ అయిపోతాను నేను, డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను నేను అని మొన్న వేసవికాలం అంతా తెగ గంతులేసేసాడండి. సర్లే, స్కూల్ తెరిచేసరికి ఆలస్యమైనా కానీ ఆ టీసీలో పేర్లు మార్పించు, పేర్లు తప్పడితే పేర్ల కోసం తిరిగి తిరిగి తాతయ్య, అమ్మ, ఆధార్ కార్డు కొరకు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కొరకు కాల్ లేదు కదా, సోమవారం వస్తాను అన్నాడు. లేదురా ఉండు, సోమవారం జాయిన్ అయిన తర్వాత మొదలెట్టాడండి. నా ఎదురుకుండా మాత్రం ఎడుతలేదు, అలాగే చూసేవాడు. నేను అలాగ అడుగు బయట పెట్టడం లేదు వాళ్ళ అక్క వాళ్ళని కానీ వాళ్ళని కానీ. ఏడుపు ఇంకా ఒక్క నాన్ స్టాప్ ఏడుపు అండి.
నేను వెళ్ళిపోతాను ఇక్కడ చదవను తొందరపడి ఎవరిని ముందు జాయిన్ చేసే కూడా స్కూల్ని ఒక వారం రోజులు ఇక్కడ ఉంచేయాలి ముందు. అప్పటికి హెడ్ మాస్టర్ అంటూనే ఉన్నాడు ఎందుకైనా మంచిది నోట్ చేయం పేరు ఉంటాడో లేదో చూద్దాం అన్నాడు నాయన. ఎందుకు వచ్చిందో డౌట్. దేవుని బిడ్డలారా ఏడుస్తూ ఉంటారండి హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు ఉండలేక ఏడుపు. ఈటి వారానికి ఒకసారి వచ్చిపోయి లేకపోతే కళ్ళెదురుగుండా తమ బంధువులు కనపడినా ఏడుపు అంత బాధ తమ రక్త సంబంధికులు విడిచిపెట్టుండడం అంటే అలాంటిది. యోసేపు అన్నింటినీ భరించి ఆ చిన్న వయసులో ఐగుప్తుని ఇంటకొచ్చాడండి. వేదన అనుభవించి వచ్చాడు పడ్డాడండి. దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపును బట్టి ఆ పోతీపరనే అతని ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు పోతీపర ఏం చేశాడు తెలుసా అండి, సమస్తాన్ని అప్పగించేశాడండి. రెండవ వచనం, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంత అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడైన బానిసకు వచ్చిన వాడు సేవకుడయ్యాడు. సేవకుడైన వాడు వానర తర్వాత వానర్ అయిపోయే పరిస్థితి వచ్చేసిందండి. ఐదో వచనం, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతడిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఆరో వచనం, ఇప్పుడు అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించేశాడు. యావద్ ఆస్తి మీద గుమ్మస్థానాలా సూపర్వైజర్ అనాలా అడ్మినిస్ట్రేటర్ అనాలా అప్పగించేశాడు. సమస్తమును అప్పగించేసి ఏం చేశాడట, తాను ఆహారము తినుట తప్ప తనకు ఏమి ఉన్నదో లేదో అసలు విచారించిన వాడికి అతడు అంత నమ్మకస్తుడైపోయాడండి. యోసేపు బానిసగా వచ్చిన వాడు సేవకుడయ్యాడు. అతని నమ్మకాన్ని బట్టి అతని దాన్ని ఏమంటారు యజమానుని ఎడల విధేయతను బట్టి దేవుడు అతన్ని బట్టి పోతీపరుని ఆశీర్వదించబట్టి ఆహారం తినుడు తప్ప ఏముందో ఏమి లేదో తెలదంట అసలు అంతగా నమ్మేశాడు యోసేపుని. ఇప్పుడే మొదలవబోతుంది ఒక శోధన. అప్పటి వరకు వేదన అనుభవించిన యోసేపు జీవితంలో ఒక శోధన ప్రారంభమవుతుంది. యోసేపు రూపవంతుడును సుందరుని నయుండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో వ్యభిచరించమని కోరుకుందండి. నిండు యవనస్తుడు రూపవంతుడు అందగడటండి. అబ్బా ఏ అందమో లేకపోయినా 100 రుద్దుతాం మనం. అలాంటి మేకప్ క్రీమ్లు అలాంటివి ఏమి లేవు అప్పుడు. ఉన్నాయా? ఉన్నా కానీ ఎవరు బయట వాళ్ళు ఆడవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు అందరు రుద్దుతున్నారు. యోసేపు రూపవంతుడు సుందరుడునట. ఇప్పుడు యజమానుని భార్య కన్ను వేసింది. ఇప్పుడు యజమానుని భార్యే కోరుకుంటే ఏంటి చెప్పండి, వడ్డించేవాడు మనవాడైతేనట చివరి కూర్చున్నా అన్నీ అందేస్తాడట. ఇప్పుడు యజమానుని భార్యే కోరుకుందంటే యోసేపు ఏం చేయాలి? దొరికిందే ఛాన్స్ మొత్తం సర్వము తన చేతుల్లోకి తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకున్న వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు గల్ఫ్ వెళ్ళిన చాలామంది సోదరిమణులు ఇంటికాడ తన భర్తను నమ్మడం లేదు. ఎందుకు? ఈ భర్త కూడా ఎలా ఉన్నాడంటే భార్య పంపించే డబ్బుతో బాగా తాగేసి తిరిగేసి మొత్తం పాడు చేసేయడం చూసిన ఆ గల్ఫ్ వెళ్ళిన సోదరిమణులు ఉద్యోగాలు చేసే పనికి వెళ్ళిన సోదరిమణులు తన భర్తను నమ్మడం లేదు. ఎవరో ఒకరిని నమ్మి కుటుంబీకులు ఎవరో ఒకరిని నమ్మి వాళ్ళ చేతికి ఇస్తున్నారు. జాగ్రత్తగా ఇల్లు కట్టిపెట్టు, జాగ్రత్తగా పిల్లలకి ఇచ్చు, జాగ్రత్తగా మా ఆయనకి అప్పుడప్పుడు ఇవి, ఎప్పుడెప్పుడు తాగేస్తాడు తిరిగేస్తాడు అని చెప్పినప్పుడు దొరికిందే ఛాన్స్ అతనికి. రెగ్యులర్గా కాంట్రాక్ట్లు ఉండేసరికి భర్తను పక్కకు తప్పించి ఆమెను వల్లేసుకుంటున్నారు, అవకాశం కల్పించుకుని మరీ లాక్కుంటున్నారు. అలాంటిది అవకాశం వచ్చింది యోసేపుకి. నిండు యవనస్తుడు అందగాడు, ఏం చేయాలి చెప్పండి. అప్పుడు యోసేపు అన్నమాట అండి, ఏమండి, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా,
నా వశమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు ఎరుగుడు, నా ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దీనిని నాకు అప్పగింపుకి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఆ దేవుని దృష్టికి నేను ఎలా పాపి నవ్వుతాను, నేను ఆ పని చేయజాలను. ఆ యవ్వనస్తుడు అంత ఖచ్చితంగా, అంత యథార్థంగా, అంత నీతిగా, అంత పరిశుద్ధుడిగా అలా ఉండగలగడానికి కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? కీర్తనల గ్రంథము 119:9 చూడండి. ఒక యవ్వనస్తుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా దానికి లొంగక తానంత నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా జీవించగలగాడంటే, ఒక యవ్వనస్తుడు, నిండు యవ్వనస్తుడు, ఏ అడ్డదు పూలేదు. ఏంటట, ఏం జరిగింది? కీర్తన గ్రంథము 119:9 యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. చాలండి, యవ్వనస్తులట దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేని చేత శుద్ధి చేసుకుందరు తన నడతను? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ వాక్యమును బట్టి ఆ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా యవ్వనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారు. వాక్యము లేని యవ్వనస్తుని జీవితం అపరిశుద్ధమైపోతుందండి, అపవిత్రమైపోతుందండి. దేవుని బిడ్డలారా, వాక్యమును బట్టి దాన్ని చూచుట చేతనే శుద్ధి చేసుకుంటాడంటే, ఈరోజు యవ్వనస్తులందరూ మొబైల్ చూసి అపవిత్రమైపోతున్నారు. దృష్టి అంతా దేని మీద ఉంటుందో తెలుసా? ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు. ఆడపిల్లలు అయితే మేకప్పులు, వంటలు, గిన్నెలు ఏవైనా సరే ఏం ఎందులో చూస్తున్నారు? ఇప్పుడు నీకు వంట రాలేదని, వంట రాదని భయపడకు, యూట్యూబ్ చూడు. ఇలాగే యూట్యూబ్ చూస్తూ వంట మొదలెట్టింది అమ్మగారు. ఈలోపు నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, అందులో అన్నీ వేసేసింది. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఆయిల్ వేసింది, ఉల్లిపాయలు వేసింది, పచ్చిమిరపకాయలు వేసింది, కరివేపాకు ఏవే వేసింది, చివరికి కూరగాయలు వేసేసింది, వంకాయలు ఏ వేసేసింది. ఈ లోపు నెట్ ఆగిపోయింది, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇంతే అనుకుంది, ఇంకా అలాగలా తిప్పేసి తీసేసింది. ఇవాళ ఆయన వచ్చాడు, అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టగానే తీసేసేసరికి అన్ని ఈ ఊడికి ఉడకలేదు, ఆయిల్తో ఉన్నా ఏంటమ్మంటే, అంతవరకు చూపించింది యూట్యూబ్ అంటుంది. ఎంతవరకు చూపించిందంట అంటే, ఈరోజు మన వంటలు ఎలా ఉన్నాయి, ఆడపిల్లల వంటలు ఎలా ఉన్నాయి, తల్లుల్ని నేర్పడం లేదు పిల్లలకి. మీరు అనుకుంటున్నారేమో, అత్తారింటికి వెళ్ళినప్పుడు ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో, అత్తమామల్ని భర్త నుండి ఎన్ని వేధింపులకు గురవుతుందో మీకు తెలియదండి. వంట సరిగా లేకపోతే ఎక్కడికి వెళ్ళి తింటాడు చెప్పండి? ఇంట్లో వంట బాగోకపోతే ఎక్కడికి వెళ్ళి తింటాడు? బయట బోలన్న హోటల్స్ ఉంటాయి, రుచికరమైన హోటల్స్, గుర్తుపెట్టుకోండి. వంటే కాదు, ఇంకే అయినా సరే బోలన్న ఉంటాయి బయట. అమ్మాయిలు, సోదరిమణులు, జాగ్రత్త సుమా, తల్లులు నేర్పండి పిల్లలకి, నేర్పండి పిల్లలకి, నేర్పండి ఎలా జీవించాలో, ఎలా వండాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా మసులుకోవాలో నేర్పండి. లేదా వారి జీవితాలను బుగ్గుపాలు తీసేసినట్టే, తల్లులు తీసేసినట్టే. దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారట యవనస్తులు? వాక్యమును బట్టి దానిని చూచుట చేతనే కదా. లేకపోతే లేదండి, వాక్యము కొరకు ఏమాత్రం శ్రద్ధ లేని వారిగా మిగిలిపోతారండి చాలామంది. వారి శరీరానికి, వారి బట్టలకు, వారి సోకులకు, వారి అలంకరణకి ఇచ్చేంత జాగ్రత్త దేవుని వాక్యం వినుటలో యవ్వనస్తులు ఇవ్వడం లేదండి. కొన్ని చోట్ల అయితే సభలలో యవ్వనస్తులు బాగా పాటలు పాడేస్తారండి, వాక్యం ప్రకటించేసరికి యవ్వనస్తులు కనపడరు. ఏ అంటే వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ఏమైపోయిందట, వాళ్ళ డ్యూటీ అయిపోయింది, పాటలు పాడేస్తారు, అయిపోయింది. ఆ పాటలు కూడా ఎలా పాడతారు, ఆర్కెస్ట్రా లేకపోతే పాడరు. పోనీ ఆర్కెస్ట్రా పడితే అందంగా పాడతారా అంటే అది లేదు. ఆర్కెస్ట్రా వాళ్ళు కంగారు కంగారు అయిపోతారు, ఏ బీట్ వేయాలి. నిజమండి, దేని చేత ఏ వాక్యం అయితే మనిషిని శుద్ధి చేస్తుందో, యవ్వనస్తులు ఆ వాక్యం చదవడం మానేశారు.
ఆ వాక్యం చూడడం మానేశారు. యోసేపు ఇస్రాయేలీయుడైన యాకోబు, ఇస్రాయేల్ కడుపును పుట్టాడు కనుక, యాకోబు కడుపును పుట్టాడు కనుక, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము దగ్గర నుంచే దేవుని వాక్యము ఇస్సాకుకి, ఇస్సాకు నుండి యాకోబుకి, యాకోబు నుండి బిడ్డలకు కూడా దేవుని ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు దేవుడు చెప్పగా తండ్రులు బిడ్డలకు నేర్పిస్తున్నారు. మధ్యలో ఉంది వ్యభిచారం చేయవద్దు, పాపం ఆ మాట మధ్యలో ఉంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే ఆ మేడల హృదయంలో వ్యభిచరించిన వాడగను. ఈ మాట పట్టడం లేదు. మోహపు చూపు, నేను ఏ తప్పు చేయలేదు కదా అంటాడు. బైక్ మీద వెళ్ళేవాడు ఒక అమ్మాయి అలాగా ఒక ఆడమని తలగలుతాడు చాలు, వెళ్ళేవాడు ఇలా చూసి దేనికి ఉద్దేశుకుంటున్నాడు, ఏ ఎందుకు తిరిగిపోతుంది మొహం, మోహం. ఏమండి, తన చెల్లెనో అక్కనో తన తల్లినో తన ఇంట్లో వారిని చూసినప్పుడు ఏ విధమైన ఫీలింగ్ వస్తుందండి చెప్పండి, ఏ విధమైన ఫీలింగ్ వస్తుందా? ఏ రోడ్డు మీద వెళ్ళే మహిళను, రోడ్డు మీద వెళ్ళే చెల్లాయిని మా అక్క మా చెల్లెని ఎందుకు అనుకోడు? అనుకుంటే మోహంతో చూడడామని, అనుకుంటే మోహపు చూపు చూడడు, వ్యభిచారం చేయడు. కానీ ఏం చేస్తామంటే మన తల్లిని, మన చెల్లిని, మన అక్కను మాత్రం పవిత్రంగా చూస్తాం. రోడ్డు అంట వెళ్ళే వారిని అందరిని ఏం చేస్తారు? ఏమంటే చెల్లెలు ఫ్రెండ్ని మోహించిన వాళ్ళు ఉన్నారు. నిజమండి, చెల్లెలతో పాటు వచ్చింది, ఇంట్లో అన్నయ్య ఉన్నాడు, ఏ చెల్లి తర్వాత చెల్లిలా చూడాలి కదా? లేదు, చెల్లెలు ఫ్రెండ్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. నిజమండి, వాళ్ళకు కూడా అలాగే, పోనీ నా ఫ్రెండ్ అన్నయ్య అన్నయ్య అవుతాడు అనుకోవాలిగా, అనుకోరు వాళ్ళు కూడా. రోజులు మారాయి, ఇప్పుడు రోజులు మారాయి, ఎలా ఫాస్ట్గా ఉన్నారు ఇప్పుడు, రోజులు మారాయి. దేవుని బిడ్డలారా, దేని చేత తమను శుద్ధి చేసుకున్నారంటే వాక్యము చేత. ఎప్పుడైతే వాక్యము యవనస్తుని మొదలు ఉంటుందో వాడు తప్పు చేయడానికి ముందుకు వెళ్ళడు. కానీ ఈరోజు యవనస్తుల పరిస్థితి ఎలాగుందో తెలుసా? 10వ తరగతి పాస్ అయితే చాలండి, నా అంత మొనగాళ్ళు లేడు అన్నట్టు. 10వ తరగతి పాస్ అయితే చాలు, త్రాగుడు. యవ్వన వయసు వచ్చేసరికి సిగరెట్లు, త్రాగుడు, జోదం, పేకాట, వ్యసనాలండి, భయంకరమైన వ్యసనాల్లోనికి వెళ్ళిపోయారు. యోసేపుని చూసి నేర్చుకోవాలి. మనం అనుకుంటున్నాం పాపం చేయడం ఆనందంగా ఉంటుందండి ఆ సమయంలో, కానీ అది పట్టి బంధించేస్తుందండి, విడిచిపెట్టదు. మరలా మీకు ఒక సంగతి చెప్తాను, గోదావరి ఒడ్డున ఉన్నాం కదా మనం, గోదావరి వచ్చినప్పుడు బ్రిడ్జెస్ మీద నుండి కర్రలు పొలాలు ఏరుకుంటూ ఉంటారు కదా, గోదావరిని కొట్టుకొచ్చి అవన్నీ ఏరుకుంటూ ఉంటారు. ఒక దైవజనుడు చెప్పాడు, ఇదే ఈ గోదావరి, తూర్పు గోదావరి అవతల గోదావరి కదా, ఇది పశ్చిమ గోదావరి కదా, ఒక అవతల గోదావరిలో అటు సిద్ధాంతము ఎక్కడ సంథింగ్ బ్రిడ్జ్ మీద నుంచి కర్ర తాడు వేసి కర్రలు కట్టి ఒడ్డుకు లాగేవారు. పైనుంచి ఒకటి తాడు పట్టుకుని ఉంటాడు, అందులో ఒకటి దూకేస్తాడు ఈత వచ్చినాడు. ఏమన్నా పెద్ద పెద్ద దొంగలు వచ్చినప్పుడు పట్టుకుని ఆ తాడు పట్టుకుని ఉన్నప్పుడు ఆ కర్రతో పాటు అలా ఒడ్డుకు లాగేవారు, పొలాలు ఏరుకునేవారు, పెద్ద పెద్ద కట్టెలు ఏరుకునేవారు. అలాగే కొట్టుకొస్తున్న ఒక దొంగని ఇలా పట్టేసుకున్నాడు అందులో ఉన్నవాడు. ఇలా పట్టుకోగానే అది కూడా పట్టుకుందంట. అర్థమైందా? ఇదేంటి ఇది తిక్క, ఈ దొంగ ఇంత పెద్దకున్న దొంగ నన్ను పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నాడు. ఒరు ఇదేదో నన్ను పట్టుకుందరా, ఈ దొంగ కాదా, ఒడ్డుకులాగనగానే ఒడ్డుకులాగేసరికి ఏంటి తెలుసు, అది ఎలుగుబంటి, ఈడు వదిలిన అది వదులుతలేదు, కొట్టుకొస్తుందేమో కొట్టుకొస్తుందేమో పట్టుకున్నాడు దాన్ని. ఇప్పుడు వదిలేసాడు, తను పట్టుకోగానే కంగారు వచ్చి వదిలేశాడు, కానీ అది వదులుతలేదు. ఎందుకు అది కొట్టుకుపోయి అది భయపడుతూ ఈయన పట్టేసుకుంది. పాపం కూడా మనల్ని పట్టుకుందంటే వదలదు, పీడిస్తూ ఉంటుంది. ఆదికాండము 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం, ఆ మాట ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము 4వ అధ్యాయం 7 వచ్చింది చూద్దాం. నీవు సత్క్రియలు చేసిన ఎడల, ఆదికాండము 4వ అధ్యాయం 7 వచ్చును, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము. ఎక్కడ ఉంటుందట పాపం? వాకిట్లో ఉంటుందట పాపం. నువ్వు సత్క్రియలు చేయకపోతే నువ్వు అడుగు వేస్తే నిన్ను పట్టేసుకోవడానికి వాకిట్లోనే ఉంటుందట పాపం. నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ, కోరికకు మించినది వాంఛ. కోరిక అంటే మానుకోవచ్చు, వాంఛ మానుకో, మానుకోలేము, తీరాలది ఎలాగైనా సరే తీరిపోవాలి వాంఛ. దానికి వాంఛ కలిగితే వదలదండి.
నువ్వు సత్క్రియ చేస్తున్నంత సేపు పాపం అనేది చెంతకు రాదు. నువ్వు ఎప్పుడైతే సత్క్రియలు చేయడం మానేస్తావో, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకోవడం మానేస్తావో, వెంటనే నిన్ను పట్టుకోవడానికి పొంచి ఉంటుంది. అది పట్టుకుందో నెక్స్ట్ అట ఏం చేస్తారట, నీవు దానిని ఏలుదువు, నీవు దానిని ఏలుదువు. దేవుని బిడ్డలారా, అందుకే యవ్వన వయసు రాగానే ప్రభు వాక్యం మన మదిలో బలంగా పడాలి. యవ్వన వయసులో దేవుని వాక్యం మన మదిలో లేకపోతే యవ్వనత్తుడు తన నిండు జీవితాన్ని చేజేతుల పాడు చేసేసుకుంటాడండి, పాడు చేసేసుకుంటాడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణములు వంటి వారంటే, నాకు యవ్వన వయసులో పుట్టిన బిడ్డలను కాదు. అందరు ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలుసా, ప్రతి పుట్టినరోజుకి చదివిస్తారండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణములు వంటి వారు, కరెక్టే అనుకుందాం కాసేపు. మరి అబ్రహాం గారికి సారా గారికి యవ్వన కాలంలో పుట్టాడే సాకు, లేకపోతే ముసలి వయసులో పుట్టాడా? మరి బలహీనుడైపోయాడా ముసలి వయసులో పుడితే? కాదండి. మనోహర దంపతులకు సంసోన్ ఎప్పుడు పుట్టాడు? జకరయ్య ఎలిజబెత్తులకు బాప్తిస్ట్ మిత్తి ఆహాను ఏ వయసులో పుట్టాడు? యవ్వన వయసులోనా? దాని అర్థమేంటో తెలుసా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణములు వంటి వారంటే అర్థమేంటో తెలుసా? యవ్వన కాలములో నువ్వు దేవుని కొరకు పుట్టాలి, యవ్వన వయసు రాగానే నువ్వు దేవుని కొరకు నిలబడిపోవాలి. నా 18వ ఏట ఎంటర్ అవ్వగానే దేవునిలో లాగేశాడండి. ఎందుకు లాగేశాడు? దేవుడు లాగేశాడని లేకపోతే నన్ను పట్టుకోలేకపోతుంది బాబు. అమ్మో ఎంత కుదురునో నేను దేవుని వాక్యం నేర్చుకోకముందు, దేవుని వాక్యం తెలియకముందు నేను ఎంత మూర్ఖున్నో ఎంత కుదురునో. కాలేజీలో నన్ను భారతీయుడు అనేవారండి, ఏంటి ఇంటర్లో, ఎందుకంటే వైస్ ప్రిన్సిపాల్ని కొట్టాను వెళ్ళి. మా క్లాస్మేట్కి పనిష్మెంట్ ఇస్తావా? కొట్టడమే ప్రిన్సిపాల్ని, రౌడీలు అండి. మళ్ళీ ఆ కొండల్లో పడేశారు నన్ను తీసుకెళ్ళి. కొండల్లో జాయిన్ అయ్యానేమో దూరంగా హాస్టల్కి దూరం కలిపి కొండల మీద బీర్లు తాగేది ఫ్యాషన్. అది కాలేజీకి వెళ్ళామంటే ఏం తాగాలి? బీర్ తాగని వాడు స్టూడెంటే కాదు, అంతే కదా. నిండు యవ్వన వయసులో పడిపోయిందండి దేవుని వాక్యం. అప్పటి నుంచి వాక్యం కొరకు పరితపన. మీరు యవ్వన కాలంలో దేవుని కొరకు పుడితే మిమ్మల్ని ఏదీ బంధించలేదు. ఒకవేళ బంధించినా విడిపించుకుని బయటికి రాగలరు. పొరపాటున నువ్వు నిన్ను బంధించిన ఎవరొకరి ద్వారా నిన్ను ప్రేరేపించిన బయటికి రాగలవు. అందుకేనండి నేను రాసిన ఎన్నో పాటల్లో దీనిని కూడా పొందుపరిచాను, యువత నువ్వు మేలుకో. వినండి పాట, ప్రార్థనతో ముగించుకుందాం. హాలిడే ఇవ్వడంతో సరదాగా గడిపేందుకు రిజర్వాయర్ వద్దకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. యువత మేలుకో, సంకెళ్ళను తెంచుకో, యవ్వనుడా మేలుకో, క్రీస్తేసుని తెలుసుకో. యువత మేలుకో, సంకెళ్ళను తెంచుకో, యవ్వనుడా మేలుకో, క్రీస్తేసుని తెలుసుకో. యవ్వనమే ప్రధానము, ప్రభుతోనే పదిలము, నీ కాలమే ప్రమాదము, సాతానుకే అది సమయము. పరిపక్వత చెందని ఫలితము నివ్వని యోచన చేయకుమా, నిత్యత్వము నీ అని గమ్యము చేరని పరుగులు తీయకుమా. ప్రభు యేసుని త్యాగము నీకై చేసెనుగా, లోక పాపములన్నీ సిలువలు మోసెనుగా. ప్రభు యేసుని త్యాగం నీకై చేసెనుగా,
లోక పాపములన్నీ సిలువల మోసెనుగా. తెలుసుకో నేర్చుకో, తెలుసుకో నేర్చుకో. యువత మేలుకో, సంకెళ్ళను తెంచుకో. యవ్వనుడా మేలుకో, క్రీస్తేసుని తెలుసుకో. ప్రేమ వ్యవహారంతో విద్యార్థులు మహేందర్, రవితేజ ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. సినిమా తరహాలోనే ఇద్దరు విద్యార్థులు పెట్రోల్ తీసుకెళ్లి మద్యం సేవించిన తర్వాత పెట్రోల్ తో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు డిఎస్పీ. యోసేపు జీవితం దేవునికే అంకితం. యోసేపు జీవనం యజమానికే నమ్మకం. యోసేపు జీవితం దేవునికే అంకితం. యోసేపు జీవనం యజమానికే నమ్మకం. నమ్మకస్తులలో యోసేపు వంటి వాడెవడు? పాపద్వారము నుండి పరుగులు తీసే యవనస్తుడు ఎవరు? యథార్థతలో యోసేపు వంటి వాడెవడు? లోక పాపమునంతక గమ్యము చేరే యవనస్తుడు ఎవరు? లోక స్నేహములన్నీ నిన్నే చుట్టిన మనస్సు పెట్టకుమా. ఆకర్షణలన్నీ నిన్నే వలచిన త్వరపడి లొంగకుమా. ప్రభు యేసుని ప్రాణం నీకై ఇచ్చెనుగా. నిత్య జీవపు మార్గము నీకై తెరచెనుగా. ప్రభు యేసుని ప్రాణము నీకై ఇచ్చెనుగా. నిత్య జీవపు మార్గము నీకై తెరచెనుగా. తెలుసుకో నడచుకో, తెలుసుకో నడచుకో. యువత మేలుకో, సంకెళ్ళను తెంచుకో. యవ్వనుడా మేలుకో, క్రీస్తేసుని తెలుసుకో. అపవాదికి నాశనం. పరిశుద్ధతలో ప్రభు యేసు వంటి వాడెవడు? పరము చేరే మార్గం ప్రజలకు చూపే యవనస్తుడు ఎవరు? ప్రభు కాడి మోయుటే యవనస్తులకు మేలు. జీవ మార్గం చేరే పాటలు వేసిన ప్రభు యేసుని చూడు. ప్రభు త్యాగం చాటిన శిష్యులందరూ యవనస్తులే సుమా. ప్రభు ప్రేమను చాటుచు నింగిలు తారల వెలుగునే స్తమా. నీ జీవిత కాలం క్రీస్తుని విడువకుమా. మరణించే వరకు పాపము చేయకుమా. నీ జీవిత కాలం క్రీస్తుని విడువకుమా. మరణించే
చేసే వరకు పాపము చేయకుమా. తెలుసుకో నడుచుకో, తెలుసుకో నడుచుకో, యువత మేలుకో, సంకెళ్ళను తెంచుకో, యవ్వనుడా మేలుకో, క్రీస్తేసుని తెలుసుకో. యవ్వనమే ప్రధానము, ప్రభుతోనే అధిపదిలము, నీ కాలమే ప్రమాదము, సాతానుకే అది సమయము. పరిపక్వత చెందని ఫలితము నివ్వని యోచన చేయకుమా. నిత్యత్వము నీ అని గమ్యము చేరని పరుగులు తీయకుమా. ప్రభు యేసుని త్యాగం నీకై చేసెనుగా, లోక పాపములన్నీ సిలువలు మోసెనుగా. తెలుసుకో నేర్చుకో, తెలుసుకో నేర్చుకో, యువత మేలుకో, సంకెళ్ళను తెంచుకో, యవ్వనుడా మేలుకో, క్రీస్తేసుని తెలుసుకో. యేసుక్రీస్తు వారు నిండు యవ్వన వయసులో తన జీవితాన్ని ఈ ప్రపంచం కోసం దారపోశారు. యేసును వెంబడించిన అపోస్తలుడు కూడా యవ్వనస్తులే. మమ్ముడివరంలో బ్యాంకులో పనిచేసే ఒక బాబాయ్ ఉండేవారండి. ఆయన పేరు కిషోర్ బాబు. ఆయన బొమ్మూరు సంఘాన్ని నిలబెట్టిన, లేదా వాళ్ళ నాన్నగారు అప్పగించిన పరిచర్యను బాధ్యతగా బొమ్మూరు సంఘానికి ఒక ప్రోత్సాహకరంగా ఉన్నారు. ఒకనొక సమయంలో ఆయన ఇంటికి వెళ్ళాను నేను మధ్యాహ్నం వేళ. ఆయన అప్పుడే బ్యాంక్ నుంచి వచ్చాడు, లంచ్కి వచ్చాడు మాట ఇంటికి. ఆయనతో పాటు ఆయన కూలీగా ఎవరు వచ్చారు. నన్ను చూడగానే పరిచయం చేస్తున్నాడు. ఇంచుమించుకి ఇది 4-5 సంవత్సరాల క్రితమో 5-6 సంవత్సరాల క్రితమో జరిగింది. మా అబ్బాయి అండి, మా అన్నయ్య గారు అబ్బాయి, మంచి సేవకుడు అండి, గొప్ప దైవజనుడు అండి, బాగా వాక్యం చెప్తాడండి అని చెప్తున్నప్పుడు ఆయన కొలికు చూస్తున్నాడు, కింద నుంచి పైదాకా చూస్తున్నాడు. అండి ఎందుకు అలా చూస్తున్నాడు అని అంటే అని అన్నాడు, ఈ అబ్బాయి దైవజనుడు, ఈ అబ్బాయి ఆ వాక్యం చెప్తాడు అన్నాడు. ఏండి ఎందుకు అలాగ అడిగారు? నిజమండి, యూట్యూబ్లో ఆయన ప్రసంగాలు బోలన్నీ ఉంటాయన్నాడు. అది కాదండి, ఇంత చిన్న వయసులో కూడా వాక్యం చెప్పేస్తారా, ఇంత చిన్న వయసులో కూడా దేవుని సేవ చేస్తారా అని అడిగారు. అంటే అర్థమేంటి, సమాజంలో ఏమని అర్థం ఉంది, దేవుని సేవ అంటే ఏమనుకుంటున్నారు? వయసు అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత, కాళ్ళు చేతులు సరిగా పనిచేయనప్పుడు, అప్పుడు దేవుని సేవ అనుకుంటున్నారు. ఏమండి, 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంటుందండి గవర్నమెంట్లో. రిటైర్మెంట్ అని ఎందుకు అర్థమేంటో తెలుసా? రిటైర్మెంట్ అంటే ఇంకా నువ్వు మాకు పనికిరావుపో అని. రిటైర్మెంట్ అంటే అర్థం ఏమనుకున్నారు? నువ్వు మాకు ఇంకా పనికిరావు, వెళ్ళి పని చూసుకో అని దాని అర్థం. దాన్ని మనం గొప్పగా చేసుకుంటాం, సంతోషం కాదంటాం లేదు. కానీ వాళ్ళకే పనికిరాని సమయంలో మనము దేవుని కొరకు పనికి వస్తామని ఆ వయసులో వస్తూ ఉంటారు సేవకి. నిండు యవ్వన కాలంలో దేవుని సేవకు రావాలండి. ఎవరైనా అన్నీ అనుభవించేసి, అన్నీ కక్కా ముక్క అన్నీ తినేసి, లోకంలో అన్నీ సంపాదించేసుకుని అప్పుడు సేవకు వస్తూ ఉంటారు చాలామంది. కాదు, నిండు యవ్వన వయసులో దేవుని సేవకు రావాలి. అపోస్తలులు, యేసుక్రీస్తు వారు, ప్రారంభ శతాబ్ద క్రైస్తవులందరూ నిండు యవ్వనస్తులు, యవ్వన కాలంలో దేవుని కొరకు నిలబడ్డారు. దేవుని బిడ్డలారు, యవ్వనస్తులు వారు యవ్వన కాలంలో దేవుని కొరకు పుడితే ఈ లోక పాపంలో పడరు. దేవుని బిడ్డలారు, ఇక యోసేపు జీవితంలో తన యవ్వన కాలాన్ని కాపాడుకున్నాడు. వేదన ఎదురైనా, శోధన ఎదురైనా సహించాడు, తప్పించుకున్నాడు, భరించాడు.
ఫలితమేంటో తెలుసా? పోతీపరి భార్యను ఒప్పుకోనందుకు, ఆమె కోరిక తీర్చనందుకు ఫలితమేంటో తెలుసా? చెరసాలలో వేయబడ్డాడు. రెండేళ్ల పాటు చెరసాలలో ఉండిపోయాడు యోసేపు. రెండేళ్ల తర్వాత రాజుకు ఒక కళ వచ్చింది. మధ్యలో పానదాయకుడు, భక్ష్యకారుడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కళలు కన్నారు, అర్థాలు చెప్పాడు. వాళ్ళు చేసిన మీద మర్చిపోయారు. రాజుకు మరలా కళ వచ్చింది. ఆ కళభావం చెప్పేవాడు చెరసాలలో ఉన్నాడు. పిలిపించాడు. ఏడేళ్ల పాటు దేశము పుష్టిగా ఉండబోతుంది, ఏడేళ్ళ కరువు రాబోతుంది. కలభావం చెప్పాడు. ఇలాంటి వాడే దేశానికి ఉండాలని పరో తన తర్వాత ప్రధానిగా యోసేపును నియమించాడు దేవుని బిడ్డలారా. ఏం భరిస్తే ఏం దక్కిందో తెలుసా? వేదన భరించాడు, శోధన సహించాడు, ఘనతకు పాత్రుడయ్యాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వేదన భరించాడు, నిందను సహించాడు. పోతీఫరి నమ్మేశాడండి భార్య మాట, నమ్మేశాడు భార్య మాట నమ్మేశాడు. ఇదిగో నన్ను మోసం చేశాడు, ఇదిగో అతని వస్త్రం కూడా, ఇదిగో నా చేతులు ఉంది చూడండి అన్నది. నమ్మేశాడు, చెరసాలలో వేయించాడు, నింద భరించాడు, శోధన ఎదుర్కొన్నాడు, వేదన ఎదుర్కొన్నాడు. ఫలితం ఏంటో తెలుసా? ఘనత. ఘనతకు ముందు ఎవరికైనా వేదన శోధన ఉంటుంది. దేవుని బిడ్డలారా, వేదన శోధన లేకుండా నీకు ఘనత దక్కాలంటే అది శాశ్వతం కాదు. నువ్వెంత వేదన చెందుతావో అన్యాయముగా, ఎంత అక్రమంగా నువ్వు బాధింపబడతావో, నిందింపబడతావో, ప్రభువు నిన్నంత గొప్పగా హెచ్చించబోతున్నాడు. ఆమేన్. ఈ సమాజం నుండి నువ్వు ఎన్ని వెలివేతలకు గురైనా, ఈ సమాజం నిన్ను ఎంతగా నిందించినా, ఈ సమాజం నిన్ను ఎంత చెడ్డగా చిత్రీకరించినా, ఈ సమాజం నిన్ను ఎంతగా పడగొట్టాలని చూచినా, నువ్వు నిలబడితే, నువ్వు సహిస్తే, నువ్వు తప్పిపోకుండా ఉంటే, దేవుని ఎడలని యథార్థతను నిలబెట్టుకుంటే, దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించబోతాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. యోసేపు జీవితంలో లాంటి ఘనత, ఎంత గొప్ప ఘనత అండి. అందుకేనేమో ఆ కళ వచ్చినప్పుడు యోసేపుకి తెలియదు ఇంత ఘనత నాకు దక్కబోతుందని. ముందే ఆ ఘనత అంటే రాబోయే పరిస్థితిని, రాబోయే ఉన్నత స్థితిని దేవుడు ముందే చూపించాడంటే, ఆ ఉన్నత స్థితికి ముందు నీవు ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు భరించాలన్నమాట. అవన్నీ నువ్వు భరిస్తేనే ఆ స్థితికి వెళతావు. అందుకే యోసేపు నిదర్శనం. బంధాలు, బాంధవ్యాలు, ఆప్యాయత, ప్రేమలకు నోచుకొని నిండు యవ్వనస్తుడు, బానిసగా అమ్మివేయబడి, సేవకుడిగా మారి నమ్మకస్తుడిగా ఉన్నా నిందింపబడి, చెరసాల్లో వేయబడి, ఆ చెరసాలు రెండేళ్ల పాటు చెరసాలండి. ఏమండి మీకు తెలుసో లేదో, కేవలం 2 రోజులు జైల్లో ఉన్నానండి నేను. ఓన్లీ 2 డేస్ ఉన్నానండి. మతోన్మాదులు నా మీద అక్రమ కేసు పెట్టినప్పుడు 2 రోజుల పాటు నేను రిమాండ్కి వెళ్ళాను. 2 రోజుల్లో ఎంతగా ఏడ్చానో నాకే తెలుసు. ఇట ఆ 2 రోజులకే అంతా చీకటిగా మారిపోయింది. ఫస్ట్ డే అంతా రాత్రి అంతా బాగా ఏడ్చాను. ఏంటి, చుట్టూరు దొంగలు, దోపిడీదారులు, దగాకోర్లు, వ్యభిచారులు, అత్యాచారం చేసిన వారు, హత్య చేసిన వారు, రోబరీ చేసిన వారు, దొంగలు, వాళ్ళందరి ముందు, వాళ్ళందరి మధ్యలో ఆ రాత్రి నేను పడుకున్నప్పుడు వేదన, చాలా వేదన అనుభవించానండి. తెల్లారితే కాస్త ధైర్యం తెచ్చుకుని లైబ్రరీకి వెళ్ళి బైబిల్ ఎక్కడ దొరుకుతుందో చూశాను. బైబిల్ తెచ్చుకున్నాను, నేను చదువుతుంటే 4-5 చేరారు. ఆ ఒక్కరోజు అన్న వాక్యం లోపల చెప్పగలిగాను. తృప్తి ఒకటి మిగిలింది. 2 రోజులకి నేను చాలా వేదన అనుభవించాను జైల్లో. 2 ఏళ్ల పాటు చెరసాల్లో ఉండిపోయాడు యోసేపు. ఆ తర్వాత దేశానికే ప్రధాని అయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప స్థితిని దేవుడిచ్చాడు. ఆ ఘనత దక్కిన తర్వాత కరువు సంభవించింది కదా. ఇజ్రాయెల్ దేశంలో కూడా, అంటే ఇజ్రాయెల్ నివసించిన ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు కుమారుల్ని పంపించాడు. యోసేపు తర్వాత పుట్టిన బెన్యామీనుని దగ్గర పెట్టుకున్నాడు యాకోబు. మిగిలిన కొడుకుని పంపించాడు. వెళ్ళి అలా ఆ దేశంలో ధాన్యం ఉందంటే కొనుక్కుని రండి, రోకల నుంచి పంపించాడు, ధనం ఇచ్చి పంపించాడు. ఏమంటే అన్నను చూశాడండి. అన్నను చూడగానే గుర్తుపట్టాడు దేవుని బిడ్డలారు. గుర్తుపట్టి ఆ రోజు నన్ను ఇలా చేశారో, ఆ రోజు నన్ను గుంటలో పడేశారు, ఈ గుంటలు నేను ఏం చేస్తానో చూడు అనుకోలేదండి యోసేపు. అన్నను చూడగానే ఆవేదన తన్నుకుంటూ వచ్చేసింది దేవుని బిడ్డలారు. బా, ఆ సందర్భాలు చదువుతుంటే ఎంత బాగుంటుంది. ఒక్కసారి అది చూసి మనం ముగించేసుకుందాం. దేవుని బిడ్డలారు, ఆదికాండము 43వ అధ్యాయము. సందర్భం అంతా ఒకసారి నేను మాటతో చెప్పేస్తానండి, తర్వాత మీకు వివరిస్తాను.
అన్నను చూశాడు కదా, చూసి గుర్తుపట్టాడు. చదివిన తర్వాత చెప్పడం బాగుంటుంది. ఆదికాండం 42వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం ఆదికాండం 42వ అధ్యాయం 8వ వచనం యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను, కానీ వారు అతనిని గుర్తుపట్టలేదండి, గుర్తుపట్టలేదు. అప్పుడు వారు గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఏం చేస్తాడంటే కఠినంగా ఉంటాడు పరీక్షించడానికి. యోసేపు కఠినంగా ఉంటాడు, తెలియనట్టు ఉంటాడు. ఆ సందర్భంలోనండి 24వ వచనంలో వాళ్ళు గుర్తుపట్టిన తర్వాత 24వ వచనంలో ఏముందో చూడండి, అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చాడటండి. తన్నుకుంటా వచ్చేసింది అన్నయ్యని చూడగానే ఏడుపు వచ్చేసింది, బంధం గుర్తొచ్చేసింది, బాంధవ్యం గుర్తొచ్చేసింది. ఆనాడు నేను దూరం చేసుకున్నాను అతను నా కంటి ముందు కనపడ్డారు, ఏడ్చేశాడు, అవతలకు పోయి ఏడ్చాడు. మీకు తెలుసో లేదో చాలామంది మగవాళ్ళు ప్రజల ముందు ఏడవరండి. ఎక్కడ ఏడుస్తారు తెలుసా? గదిలో గెలిపే చాటు నేడుస్తారు. బాధ ఉన్న ఏ మగాడైనా చాటు నేడుస్తారు. తట్టుకోలేని పరిస్థితులు అందరి ముందు వచ్చేస్తుంది. కానీ కొందరు చాలా కఠినంగా ఉంటారు, చాలా నిబ్బరంగా ఉంటారు అనుకుంటారేమో, లేదండి లోపలికి వెళ్ళి ఏడుస్తారు. తన అన్నను చూడగానే ఏడ్చేశాడట, మరలా వాంతులు చేసుకుని బయటకు వచ్చేసాడు. వాళ్ళని ఎలాగైనా సరే మరలా రప్పించుకోవాలి, తన తమ్ముడిని చూడాలనుకున్నాడు. వాళ్ళకి ధాన్యం నింపి బస్తాల్లో వాళ్ళ రోకలను వాళ్ళ సంచిలోనే కట్టేసి వదిలేయమన్నాడు పనోళ్ళు. వాళ్ళు వెళ్తుండగా మళ్ళీ పనులు పంపించి మీ ధాన్య బస్తాలు ఒక్కసారి ఒప్పించేయండి అని ఇప్పించాడు. అందులో రోకలు కనపడగానే కంగారు వచ్చేసింది. ఏంటి మా రోకలు ఇందులో ఉన్నాయి, అమ్మో మమ్మల్ని ఏమంటాడు ఆ రాజు అనుకున్నారు. ఇదిగో మీరు వేగులు వారు అని అనుకుంటున్నాను నేను. మీరు వేగులు వారు కాదు తెలియాలంటే ఇదిగో మీలో ఒకడు చెరసాల్లో ఉండి మీకు ఇంకొకటి ఎవడో ఉన్నాడు అంటున్నారు కదా, వాళ్ళు తీసుకుని రండి, అప్పుడు నేను నమ్ముతానన్నాడు. ఎందుకు? తన తమ్ముడిని చూడాలని ఆశ, తన తల్లి కడుపును పుట్టిన బెన్యామీను చూడాలని ఆశతో బతికే ఉన్నాడా? మీ నాన్న బతికే ఉన్నాడా? మీ ఇంకొక సోదరుడు బతికే ఉన్నాడా? అయితే నిజమో కాదు తెలుసుకోవాలి. ఇదిగో మీలో ఒక సిమ్యోనుని చెరసాల్లో వేస్తాను, మీరు వెళ్ళండి, వాడిని తీసుకుని రండి అన్నాడండి. అన్నట్టుగానే సిమ్యోని చెరసాల్లో పెట్టాడు. వెళ్ళారు వాళ్ళు, పట్టుకెళ్ళిన ధాన్యమంతా అయిపోయింది. మళ్ళీ యాకోబు పంపిస్తున్నాడు, వెళ్ళండి తీసుకురండి అంటే తమ్ముడిని తీసుకొస్తేనే కానీ మమ్మల్ని కదలనివ్వడు. అరే రే తమ్ముడిని పంపించు, నేను ఆల్రెడీ ఒకరిని పోగొట్టుకున్నాను, ఈయన కూడా నేను పోగొట్టుకుని పంపనంటే నాన్న ప్లీజ్ నాన్న అక్కడ ఇంకొక తమ్ముడు ఉండిపోయాడు, వాడిని తీసుకురావాలి. మేము మమ్మల్ని నిరూపించుకోవాలంటే తీసుకువెళ్ళాలి బెన్యామీను. తీసుకుని వచ్చారండి. మళ్ళీ వచ్చి ఆదికాండం 43 ముగిస్తాను దేవుని బిడ్డలారా. 43:29 ఆదికాండం 43:29 అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడునైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడితడేనా అని అడిగి, నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక నేను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకుని వచ్చాను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటి వెతికి లోపలికి గదిలోకి ఏడుతున్నాడట. ప్రేమ పొంగుకొచ్చేస్తుంది తన తల్లి కుమారుడికి, ఒకే తల్లి బిడ్డలు కదా, ఆగలేకపోతున్నాడు. ఎక్కడ అతని ముందు ఏడ్చేసి నేనేంటో బయలుపడిపోద్దని గదిలోకి వెళ్ళి బోరు బోరుని ఏడ్చాడండి యోసేపు. తన అన్నల మీద పగ తీర్చుకోవాలనుకోలేదండి. తన తమ్ముడిని చూచి ప్రేమ పొర్లి మళ్ళీ గదిలోకి వెళ్ళి ఏడ్చాడు. మళ్ళీ ఏం జరిగింది? 45వ అధ్యాయం మీకు ఆపుకోలేకపోతున్నాడండి. మొదటి వచ్చిన అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపులకి పంపివేయడని బిగ్గరగా చెప్పి పనులందరిని వెళ్ళిపోవాలని కేకలేశాడు. వెళ్ళండి, అసలు ఎవరు ఉండొద్దు ఇక్కడ అని పనులందరిని బయటికి పంపేశాడు. పంపివేయడని బిగ్గరగా చెప్పిన యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. కంగారైపోయింది. నేనే యోసేపుని అంటున్నాడు చూడండి. అతడు ఎలుగెత్తి ఆడవగా ఎలుగెత్తి ఏడ్చాడండి. ఇంకా ఆపుకోలేకపోతున్నాడు. అన్నయ్యను చూసి తమ్ముడిని చూసి ఎలుగెత్తి బోరు ఏడ్చేసాడండి. ఎలుగెత్తి ఏడ్చాడండి అంటే ఎంత బాధ ఉందో చూడండి. 17 ఏళ్ల వయసు అప్పుడు అన్నలను దూరం చేసుకున్న యోసేపు, పోతీఫర్ ఇంట్లో ఎన్నాళ్ళు ఉన్నాడో తెలీదు, చెరసాల్లో 2 ఏళ్ళు ఉన్నాడని రాయబడింది.
ఐగుప్త దేశానికి ప్రధాని అయ్యాడు. ఏడవగా ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను పరో ఇంటి వారును ఆ విన్నారంటే అంత గట్టిగా ఏడ్చాడండి. అన్నల మీద ఆ ప్రేమ పొంగి తట్టుకోలేక ఆ బాధ, ఇన్నాళ్ళు నేను ఈ దేనిని కోల్పోయాను, ఎవరిని కోల్పోయాను, ఆ ప్రేమ ఆపుకోలేక. అప్పుడు మూడవచనం, అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతడి సహోదరులు అతన్ని సముఖమందు తొందరపడి అలా నిలిచిండిపోయారు. ఉత్తరం ఇవ్వలేక సమాధానం చెప్పలేకపోయారట. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరునైన యోసేపును నేనే. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులకు నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. బాగా ఎడుతారండి. 14 వచ్చినామండి. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. అతని మెడ మీద పడి ఏడ్చాను. అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత, ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కనబడుతూ ఉంటాయండి, భార్య గల్ఫ్ వెళ్తూ ఉంటుంది లేదా భర్త గల్ఫ్ వెళ్తూ ఉంటాడు, బిడ్డలు భార్య కానీ భర్త కానీ కుటుంబీకులు కానీ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. నిజంగా తల్లి వెళ్ళడానికి ఆ ఇమిగ్రేషన్ ముగించుకుని అలా వెళ్ళి లోపలికి వెళ్ళి అద్దాల్లో నుంచి అలా పిల్లల్ని అద్దాల్లో అలా పట్టుకుని ఉద్దాడుతూ ఉంటారు, మనం వెళ్తున్నాడరా. ఆ చిన్నపిల్లని వదిలి వెళ్ళలేక, వెళ్ళకపోతే పరిస్థితులు చక్కబడక ఆ బిడ్డలపై ప్రేమను బలవంతంగా చంపుకుని వెళ్తారండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. రాగానే మళ్ళీ బిడ్డల మీద పడి ఏడుస్తుందండి తల్లి, బిడ్డలు భార్య మీద పడి ఏడుస్తాడండి తండ్రి. ఎందుకు తెలుసా? తన పేగు బంధం, తన రక్త సంబంధం దూరంగా ఉంది. నాళ్ళు అన్నల మీద జాలి ప్రేమ తప్ప పగలేదండి. దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను, నాకు అన్యాయం చేసిన ప్రతి సోదరుని నేను ప్రేమిస్తున్నాను. వాళ్ళందరూ, వాళ్ళలో కొందరు నాకు మొహం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసు. అన్నయ్యకి ఇంత ద్రోహం చేశాం, అన్నయ్యకి ఇప్పుడే ఎలా మొహం చూపించాలనుకుంటున్నారట. ఎవరైనా సరే ప్రభువునందు వారిని నేను క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నా సోదరులను నేను ప్రేమిస్తున్నాను. అయిపోయింది, అది అయిపోయింది. దేవుడు అన్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఎవరి మీదైనా పగ పెట్టుకుని ఉన్నారేమో, మీలో ఎవరు ఎవరి మీదో అసూయతో ఉన్నారేమో, ఒకరిని పడగొట్టాలని కానీ, ఒకరిని నాశనం చేయాలని కానీ, ఒకరి ఎడల కక్ష క్రోధంతో ఉన్నారేమో, ఈ రాత్రే విడిచిపెట్టేయండి. కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయొద్దు. కీడును మేలు చేత జయించాలిట, మేలు చేత కీడును జయించాలి. వాళ్ళ అన్నలను పట్టుకుని ఏడుస్తున్నాడండి యోసేపు. నా, మీరు దుఃఖపడకండి, నన్ను నమ్మేశారని, నన్ను గుంట్లో పడేశారని మీరు దుఃఖపడొద్దు. మళ్ళా దేవుడు మిమ్మల్ని నాకు ఇచ్చాడు. ఐ లవ్ యూ అన్న, ఐ లవ్ యూ అన్న, ఐ లవ్ యూ అన్న పట్టుకుని అందరిని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని మరీ ఏడుస్తున్నాడు. మెడ మీద పడి ఏడుస్తున్నాడు, కౌగులించి గట్టిగా కౌగులించుకుని ఏడుస్తున్నాడు. నా బాధ అంతా తీరిపో, నేను ఏడవాలి ఇప్పుడు. దేవుడు పెట్టినారా, మన తోటి సహోదరులను, మన తోటి మనుషులను, మన తోటి వారిని ఒకవేళ తెలుసో తెలియక వారి మీద పగ పెట్టుకున్నారేమో, కక్ష పెట్టుకున్నారేమో. యోసేపు జీవితాన్ని ఒక్కసారి చూడండి. తన అన్నలు ఎంత ద్రోహం చేసినా చంపాలని చూసిన వారి మీద పగలేదు, ప్రేమే ఉంది. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మన జీవితంలో మనకి ఎందరో అన్యాయం చేసిన వారు ఉంటారు. వాళ్ళందరూ అన్యాయం చేయకపోతే, వాళ్ళ అన్నలు అలా ఒంటలో పడేయకపోతే, వాళ్ళ అన్నలు అలా ఇస్మాయిలీలకు అమ్మేయకపోతే, ఆ ఇస్మాయిలీలు పోతీపరికి అమ్మకపోతే, పోతీపరి భార్య అతను కోరుకోకపోతే, ఆ నింద మోపి చెరసాల్లో వేయకపోతే, దేవుడు మరలా అతనికి కళ ద్వారా ఆ భావం చెప్పకపోతే, యోసేపు ప్రధాన అయ్యేవాడే కాదు. ఈరోజు మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని అన్యాయం చేస్తారో, మిమ్మల్ని నిందిస్తారో, అవన్నీ కూడా మీకు పూలబాటగా మార్చడానికే,
అప్పుడు మనకు తెలియక బాధపడతాం, అప్పుడు మనకు తెలియక ఏడుస్తాం, అరే రే వాడు నన్ను నిందించాడు, అరే నన్ను వాడు కక్షత ఏదో చేశాడు, నా మీద పగబట్టి నా జీవితాన్ని మోసం చేశాడని ఏడుస్తాం, బాధపడతాం. కానీ వాళ్ళు అలా చేయకపోయి ఉంటే ఈరోజు ఈ స్థితి మనకు వచ్చి ఉండేదే కాదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, అందుకే మీ జీవితాల్లో కూడా ఎవరు మిమ్మల్ని శ్రమ పెట్టినా, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మౌనంగా దేవుని ఎడల ఆనుకుని, ఒకవేళ బాధ వస్తుంది మనుషులకు బాధపడండి, దేవునికి విడిచిపెట్టండి, ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవా, మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను. మీ మాటలు ఎంత ఉన్నతమైనవో, ఎలాంటి మాధుర్యాన్ని మాకు పంచాయో యోసేపు జీవితం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. ప్రతిరోజు చదువుకున్న సంగతుల్లో నుండే మా జీవితాలకు ఒక ఉన్నతమైన పాఠాన్ని మీరు నేర్పించిన విధానం బట్టి వందనాలు. మా జీవితాలలో మాకు ఎవరైనా అన్యాయం చేసినా, మా ఎడల అక్రమంగా ప్రవర్తించినా, మాపై నిందలు మోపినా, మమ్మల్ని పడగొట్టాలని చూసినా, మమ్మల్ని అణచివేయాలని చూసినా, వాటన్నిటిని సహించి భరించి తట్టుకుని తప్పించుకుని మేము నిలబడగలిగే ధన్యత మాకు ఇవ్వండి. ముఖ్యంగా యవనస్తులు పాపములోను శోధనలోను మీ బిడ్డలు పడిపోకుండా మీ వాక్యముతో వారి జీవితాలను కట్టుకునే అవకాశాన్ని వారికి ఇవ్వండి. యోసేపులను నమ్మకంగా నిలబడే పరిశుద్ధతను కాపాడుకునే ధన్యత మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఇక్కడ కూడా వచ్చిన మా అందరి జీవితాల్లో వెలుగును నింపండి తండ్రి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యక, కీడు చేసిన వారికి కూడా మేలు చేసే మంచి మనస్సును మా అందరి హృదయాల్లో నింపమని కోరుతూ, విన్న మాటల నుంచి ప్రయోజనం కాకుండా కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మీ వాక్య ప్రకారం నడవగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని. ఇదిగో ఈ సదస్సు కొరకు ఎవరైతే సహకరించారో, కానుకల రూపంలో ఎవరైతే గుప్పెలు విప్పారో, వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని. ఈనాడు విచ్చేసిన మరి దైవజనులను సహోదరులను మీరు ఆశీర్వదించమని, వారి పరిచర్యలను అభివృద్ధిపరచమని. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ రేపటి రోజు మరలా సకాలంలో మేమందరం రాగలిగి త్వరగానే ముగించుకుని వెళ్ళడానికి కృప చూపించమని మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, మరలా కలుసుకునే పర్యంతము మీ బిడ్డల ఎడల పరసంబంధమైన దీవెనలను మీరు కుమ్మరించమని వేడుకుంటూ, మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అనియోని సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆలస్యమైంది మన్నించండి. భోజనం చేసి మీరు వెళ్ళాలి.